క్రమంలో తెలిసి వస్తుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ కాత్యాయని సమేత కైలాసనాథ స్వామి దేవస్థానంలో ధనుర్మాస మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామివారికి తిరుప్పావై సేవను ఆలయ ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ చేశారు. జనవరి 13న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని 21 వార్డ్ కౌన్సిలర్ డెల్లీ బాబు తెలిపారు. 14న గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి కరుణ కటాక్షాలు పొందాలని కోరారు. శ్రీ హరిహర క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కర్ణకమ విధి వెంకటగిరి నెల్లూరు జిల్లా తిరుమలలో జరుగు సేవా కార్యక్రమము తిరుప్పావడి సేవ అనేటువంటి కార్యక్రమము ప్రతి గురువారం కూడా బొండపైన జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ధనుర్మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి శుభదినమున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ స్వామివారి యొక్క ఆకార రూపంలో పులిహోర రూపాన్ని జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు అంజీరా అనేటువంటి రకరకాల డ్రై ఫ్రూట్స్తో ఒక 30 రకాలు డ్రై ఫ్రూట్స్తో స్వామివారి యొక్క అలంకరణ చేసి స్వామివారికి ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా మరియు దాతల సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అంతా జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని మనవి. సర్వే జనా సుఖినో. ఓం నమో వెంకటేశాయ. మన వెంకటగిరి ప్రాంతంలోనే వెళ్ళి గన్నకమ్మ వీధిలో ప్రతిష్టింపబడినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు ఆచార్యని సమేత కైలాసనాథ దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ధనుర్మాసంలో భాగంగా కార్యక్రమాలన్నీ పూజలో భాగం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 8వ తేదీన తిరుప్పావడి చాలా చక్కగా చేయడం అదేవిధంగా మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ తిరుప్పావడి కార్యక్రమాన్ని చేయటం మన కర్ణకమ్మ వీధిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి చేసిన మన ఆలయ అర్చకులైనటువంటి మణికంఠ స్వామి చాలా ఆ శ్రీనివాసుని యొక్క ప్రతిరూపాన్ని పులిహారతో మరియు రేపుతో కూడా చాలా చక్కగా అలంకరింపజేసి మన భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఈ పూజలో ఈ తిరుప్పావడిని ఈరోజు శనివారం అనందున దాంతోపాటు ప్రతి శనివారం కూడా మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏకాంత సేవ కార్యక్రమం ఆ ఏకాంత సేవ కూడా పూజా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చేయటం జరుగుతుంది చేయటం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానందు ఈ వైకుంఠ ఏకాదశిని చాలా ఘనంగా చేయటం జరుగుతుంది. ఈ కరోనా కష్టాలలో కూడా మనం స్వామివారి యొక్క దర్శనానికి ఉదయం మామూలుగా ఉదయాన్నే ఉత్తర ద్వాదర్శనం 4 గంటలకి ప్రారంభమవుతుంది. తర్వాత ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు పొందాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా 13వ తేదీ సాయంత్రం రాత్రి 8:30 గంటలకు పుష్పయాగం ఉంది. అదేవిధంగా ఏకాంత సేవ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా అందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా ఈ ధనుర్మాసంలో భాగంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క 17వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు కూడా ఈ ధనుర్మాసం పూజలు కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆ లాస్ట్ 14వ తేదీన శ్రీ శ్రీనివాస రేణుకి మరియు గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ గోదాదేవి కళ్యాణాన్ని భక్తులందరూ కూడా ధరించి ఆ స్వామివారు అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు పరిపూర్ణంగా మన వెంకటగిరి ప్రాంతాలందరూ కూడా ఈ కరోనా కష్టకాలను తరిమికొట్టేదానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు భక్తులందరి మీద కూడా ఉంటాయని తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్త బృందం వారిచే ఇక్కడ చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా సహాయ సహకారం